నమస్కారం యాక్ట్ న్యూస్ కు స్వాగతం యాక్ట్ న్యూస్ లోని ముఖ్యాంశాలు బీసీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీసీ మహాసభ పోస్టర్ను ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఇది దుర్మార్గ అరాచక అవినీతి ప్రభుత్వం కాలం చెల్లే రోజులు దగ్గర పడ్డాయి తెలుగుదేశం రాష్ట్ర నాయకుల ధ్వజం సాంబశివరావు ఏలూరి ఘన స్వాగతం పలికిన భావపురి పార్టీ శ్రేణుల్లో ఉరకలేసిన ఉత్సాహం ఉత్తేజం బీసీల కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు బీసీల పోస్టర్ను ఆవిష్కరించారు బీసీల కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు బీసీల పోస్టర్ను ఆవిష్కరించారు गौरव मुख्यमंत्री श्री वाई जगनमोहन रेड्डी गारु बीसी की कट्टुपेट वेस्तु गतंलो एनडू लेने विधंगा 56 कॉर्पोरेशन वारी विवरण अरे 56 कॉर्पोरेशन अंटे अंतमंदिनी गुर्तिंचडं वाळ्ळ अवसरालनु तीर्चेटुवंटि क्रमंलो ओक चित्तशुद्धितो मरि ओक प्रयत्नं चेस्तुन्नटुवंटि मुख्यमंत्री गारिनि वारिकि धन्यवाद तेपे कार्यक्रम दा तो पटू मैं बीसी साजिक वर्ग नीचे चैरम का डैरक्टर का मैं आ स्थाई की वेल्ड व्यक्त गौरव कार्यक्रम में भाग मैं बापट इवे तारीख जगे मरी सभ की वेदिक महात्मा ज्योतिराव पुले प्रांगण का एमएसआर कल्याण मंडपंलो जरिगेटुवंटि कार्यक्रमानिकि अंदरू कूडा मरी वेलादिगा हाजरु कावाल्सिनदिगा सभ्युल तरफुन नेनु कूडा कोरुकुंटुन्नानु इदि ओक गोप्प अवकाशं ईरोजु अधिक संख्यलो उन्नटुवंटि बीसी वर्गालकि वाळ्ळ अभ्युन्नति गुरिंचि प्रभुत्वं चेसेटुवंटि कार्यक्रमंलो मन वंत इपड़के मन पेदू जंग कृष्णमूर्ति लाव मरी जगनमोहन रेड्डी गार की अत्यंत सन्नीत उठू समस्या पट पूर्ति अवगाहन कल व्यक्ति अनेक सूचन सलह जो मन मन चूस कृष्णा गार आय मैं दीर्घकाल पोराटे नायक वारूढ़ मन वो सभा प्रत्येक प्रस्ताव जगनमोहन रेड्डी प्रयत्न मरी गतू इंतवर चेने प्रयत्न मरी दी क्रम में प्रति दी आह्वास्टी कृष्ण गार गेजु जगे दाटो पार्टी के अतीत बीसील्य वेद की रावास समय आसन प्रभुत्वं चेसेटुवंटि कार्यक्रमान्नि मनं गौरविंचि गुर्तिंचि दानि सरिगा उपयोगिंचुकुनेटुवंटि समयं कूडा आसन्नमैंदि काबट्टि अंदरं ई सभलो पाल्गोनडं द्वारा आ पदवुलु वच्चिनटुवंटि आ नलुगुर्नि मनं गौरविंचडं अंटे मनं मनं गौरविंचुकुनं काबट्टि तप्पकुंडा प्रति ओक्करु कूडा ई कार्यक्रमंलो पाल्गोनाल्सिंदि చాలా కాలం తరువాత తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్తేజం వచ్చేసింది ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బాపట్లకు విచ్చేశారు కార్యకర్తలకు నాయకులు ఇచ్చిన భరోసాతో ఉత్సాహాన్ని నింపింది తెలుగుదేశం పార్టీ చాలా కాలం తరువాత అతిపెద్ద సభను ఏర్పాటు చేసింది బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన పర్చూరి శాసన సభ్యులు ఏలూరు సామశివరావును ఘనంగా సత్కరించింది ఈ సందర్భంగా బాపట్ల ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ అగ్రనాయకులు పాల్గొన్నారు బాపట్లలో తిరిగి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొని వస్తామని అన్నారు బలమైన నాయకత్వం తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం అవసరం లేదని వ్యాఖ్యానించారు బాపట్లలో ఈ సభకు తరలి వచ్చిన జనం చూస్తుంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీకి కొత్త ఊపు వచ్చినట్లు ఉందని అన్నారు బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురు వేసేందుకు పార్టీ శ్రేణులు కంకణబద్ధులై పని చేయాలని పిలుపునిచ్చారు పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ వేగేశన నరేంద్ర వర్మ అధ్యక్షత వహించారు
ఈ సందర్భంగా ఏలూరి సాంబశివరావు ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పూల మాలలతో ఏలూరుని ఘనంగా సత్కరించారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం మొత్తం కార్యకర్తలతో నిండిపోయింది. బయట పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో మండపం నిండిపోయింది. అడుగడుగున కార్యకర్తలు నాయకుల ప్రసంగాలకు కేరింతలు చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ నాయకుల ప్రసంగాలకు కార్యకర్తలు ఉత్సాహవంతులైన చప్పట్లు కొట్టారు. బాపట్ల జమ్ములపాలెం రహదారిలో మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయింది. కార్యకర్తల నాయకుల వాహనాలతో మొత్తం జనాభా నిండి ఉండడంతో జమ్ములపాలెం రహదారి కిక్కిరిసిపోయింది. శక్తి మేరకు మీరు చేస్తున్న అరాచకాల ప్రజలకు గౌరవించి
జమిలి ఎన్నికలు వస్తే ఎంతో కాలం ఈ ప్రభుత్వం ఉండదని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రజలంతా ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆశతో ఎదురు చూస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్న జగన్ సర్కారుకు కాలం చెల్లిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఇంత దిగజారుడుతనం పనికిమాలిన ప్రభుత్వం ఎప్పుడు చూడలేదని అన్నారు. ప్రపంచ
జగన్ ప్రభుత్వానికి కాలం చెల్లిన రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో పుట్టగతులు ఉండవని జోసెన్ చెప్పారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేందర్ ప్రసాద్ ధ్వజమెత్తారు. ఈ పనికి మారిన ప్రభుత్వాన్ని సాగనంపాలని కోరారు. జరగని చూడటం లేదు అని చెప్పి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ తెలుసు, ఒక బాపట్ల నియోజకవర్గంలోనే ఎంతమంది మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారో నిత్యమనేది మనం చూస్తా ఉన్నాం. కూడా ప్రత్యక్ష సాక్షి అతి సోమరిగా పెరుగుతున్నటువంటి రవీంద్ర గారు ఒక హత్య కేసులో ముద్దాయిగా పెట్టబడింది ప్రభుత్వం ద్వారా. అంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచించామండి. అంతేకాదు ఒంగోలు జిల్లాలో మరి హనుమంతరావు పేరేటో తెలియని వాడు అంటూ ఉండరు. ఏ రకమైన రాజకీయాలు అంటారు చనిపోయేంత వరకు కూడా అనేది మనందరికీ తెలిసిన అలాంటి కుటుంబంలో వ్యక్తి రవికుమార్ అయితే ఇవాళ రవికుమార్ గారు లేదా ఆర్థిక పరమైన దాడి ఏ విధంగా చేస్తామన్నారంటే ఇవాళ మీ అందరికీ తెలుసు. కోర్టుకు పోయి కోర్టు ద్వారా స్వేచ్ఛగా ఈరోజు తెచ్చుకున్నా కూడా అక్కడ వ్యాపారం జరగనీయకుండా పోలీసులు పెట్టి పారాదర్శకమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి చెప్పడం తప్పదని చెప్పి మనం చెప్పాలి. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపేందుకు కార్యకర్తలు శ్రమించాలని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. ఇటువంటి దిగజారిన ప్రభుత్వాన్ని సాగనంపితేనే ప్రజలకు మోక్షం కలుగుతుందని అన్నారు. ఎన్నో మంత్రి ఉద్యోగ మంత్రి అన్నాడు నల్లి నిలిపేసి నిలిపేస్తా ఒక్కసారి.
पार्टी कार्यकर्ता उत्साह चूस्तुंटे चंद्रबाबु नायकत्व पट्ल उन्न आदरण अर्थमवुतुंदनि रेपल्ले शासन सभ्युलु अनगानि सत्यप्रसाद अन्नारु భవిష్యత్తు తెలుగుదేశం దేనని చెప్పారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని సిపిఐ విజ్ఞప్తి చేసింది ఆ పార్టీ కార్యదర్శి జేబి శ్రీధర్ మాట్లాడారు వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు కరోనా పుణ్యమా అంటూ దాదాపు 8 నెలల కాలంగా ఇబ్బందులు పడ్డారు ఆ తర్వాత ఇసుక పేరుతోటి రాష్ట్రవ్యాప్తంగా చాలా ఇబ్బందులు పడటం జరిగింది వాళ్ళకి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఉంది ఆ సంక్షేమ బోర్డులో కొన్ని లక్షలకు వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం 12000 కోట్ల రూపాయలు వాడుకున్నారు అదే విధంగా ఈ సంవత్సరం జగన్ మోహన్ రెడ్డి గారు దాదాపు 450 కోట్ల రూపాయలు అదే విధంగా ఇంకా 1200 కోట్ల రూపాయలు ఉంటే దాన్ని కూడా దారి మళ్ళించేసి ఆయన సంక్షేమ పథకాలకు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ భవన నిర్మాణ కార్మికులు నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం ఒక పైసా కూడా ఇవ్వకపోయినప్పటికీ కూడా వాళ్ళ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధుల్ని మేము ఇబ్బందుల్లో ఉన్నాము ఇసుక పేరుతోటి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేశారు కరోనా పేరుతోటి మేము ఇబ్బందులు పడ్డాము మాకు వెంటనే 10000 రూపాయలు నెలకు 10000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి ఎన్నిసార్లు మేము ధర్నాలు రాస్తారోకోలు చేసినప్పటికీ కూడా చెవిటివాణి ముందు శంకుమొదినట్లు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా జగన్ మోహన్ రెడ్డి గారు కానీ మా యొక్క డబ్బులు ఆడుకోవడమే కానీ మాకు మాత్రం ఇవ్వటం లేదు అందుకోసం రేపు 17వ తారీఖున అన్ని మంత్రుల ఇళ్ల ముందు మేము ముట్టడి చేయనున్నాము మాకు కూడా ఇక్కడ ఉప సభాపతి గారు ఉన్నారు వారికి మేము ఒక మెమోరాండం ఇవ్వడానికి కార్మికులందరూ కూడా ఒక 17వ తారీఖు తప్పకుండా రావాలని చెప్పేసి ఏఐటీసీగా మేము విన్నవించుకుంటూ భవన నిర్మాణ కార్మికులు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆ రోజు 17వ తారీఖు మంగళవారం తప్పకుండా ఇక్కడికి రావాలని చెప్పేసి ఏఐటీసీ విన్నవించుకుంటుంది మెగాస్టార్ చిరంజీవి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని బాపట్ల శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి గుడిలో అభిమానులు ప్రత్యేక పూజలు జరిపారు తెలుగువారి గుండెల్లో తిరిగిలేని మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గారికి నిన్న కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా చిరంజీవి గారు తన ట్విట్టర్ ఖాతా ద్వారా యావత్ అభిమానులకి ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది వారు లాక్డౌన్ సమయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని అలాగే ప్రజలను చైతన్య పరిచేలా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సినీ మాధ్యమాల ద్వారా తెలియజేయడం జరిగింది అటువంటి చిరంజీవి గారికి కరోనా రావడం అనేది చాలా బాధాకరమైన విషయం అంటే ఈ కరోనాకి చిరంజీవి గారు త్వరగా కోలుకుని
संपूर्ण आयुरारोग्यल तो सुख सतोषाल तो मन मुझक वी सी कलाम तल की आये एन ले मल्ल सेवल अपट निजर्ग मेगा अभिमाल तरफ जनसे पार्टी तरफ प्रजर तरफ वार इष्टदेव बापट श्री सुवर्चना समेश प्रपंचांजने स्वामी देवालय में वारी आयुरारोग्या प्रसाद वेकू बापट मंडल चेरु जम्मुलपालेम ग्राम समीपंलो पाजेटी कालवलो मंगलवार गुर्तु तेलिनि मृतदेह लभ्यमैनट्लु रूरल सी जनार्दन तेलिपारु मृतुनि वयसु सुमारु 30 नुंचि 35 संवत्सराल वयसु उंटुंदनि तेलिपारु याक्ट न्यूस मुगिंचे मुंदु मुख्यांशालु मरोसारि बीसील संक्षेमानिकि कट्टुबडि पनिचेस्तुन्न राष्ट्र प्रभुत्वं बीसी महासभा पोस्टर्नु आविष्करिंचिन डिप्यूटी स्पीकर कोना रघुपति ఇది దుర్మార్గ అరాచక అవినీతి ప్రభుత్వం కాలం చెల్లే రోజులు దగ్గర పడ్డాయి తెలుగుదేశం రాష్ట్ర నాయకుల ధ్వజం సాంబశివరావు ఏలూరి ఘన స్వాగతం పలికిన భావపురి పార్టీ శ్రేణుల్లో ఉరకలేసిన ఉత్సాహం ఉత్తేజం యాక్ట్ న్యూస్ సమాప్తం మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం।